నమస్తే అందరికీ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లోనూ ముంబై ఇండియన్స్ ఓటమితోనే ప్రారంభించింది గత పన్నెండేళ్లుగా ఆ జట్టు తొలి మ్యాచ్ గండాన్ని కట్టెక్కలేకపోతోంది గుజరాత్ టైటాన్స్తో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో పేలవ బ్యాటింగ్తో ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది సాయి సుదర్శన్ ముప్పై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు సిక్స్తో నలభై ఐదు శుభ్మన్ గిల్ ఇరవై రెండు బంతుల్లో మూడు ఫోర్లు సిక్స్తో ముప్పై ఒకటి టాప్ స్కోరర్లుగా నిలవగా చివర్లో రాహుల్ తెవాటియా పదిహేను బంతుల్లో రెండు ఫోర్లు సిక్స్తో ఇరవై రెండు మెరుపులు మెరిపించాడు ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా గెరాల్డ్ కొయిడ్జీ రెండు వికెట్లు పడగొట్టాడు పీయూష్ చావ్లాకు ఒక వికెట్ దక్కింది అనంతరం లక్ష ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట అరవై రెండు పరుగులు చేసి ఓటమి పాలైంది రోహిత్ శర్మ ఇరవై తొమ్మిది బంతుల్లో ఏడు ఫోర్లు సిక్స్తో నలభై మూడు గెవాల్డ్ బ్రవాస్ ముప్పై ఎనిమిది బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్లతో నలభై ఆరు టాప్ స్కోరర్గా నిలిచారు గుజరాత్ బౌలర్లలో ఒమర్ జాయ్ స్పెన్సర్ జాన్సన్ మోహిత్ శర్మ ఉమేష్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా సాయి కిషోర్ ఒక వికెట్ పడగొట్టాడు రెండు వేల పదమూడు నుంచి తాజా సీజన్ వరకు ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో విజయం సాధించలేదు నూట అరవై తొమ్మిది పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది ఒక్క పరుగు కూడా చేయకుండానే ఓపెనర్ ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన తొలి ఓవర్లోనే అతను కీపర్ క్యాచ్గా వెనుదిరిగారు క్రీజ్లోకి వచ్చిన నమంధీర్ వరుస బౌండరీలతో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు కానీ అతని జోరుకు జాయ్ తన మరుసటి ఓవర్లో బ్రేక్ వేశాడు వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు డెవాల్డ్ బ్రేవిస్తో కలిసి రోహిత్ శర్మ ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో ముంబై రెండు వికెట్లు యాభై రెండు పరుగులు చేసింది డెబ్బై పరుగులతో క్రీజ్లో సెట్ అయిన ఈ జోడీని సాయి కిషోర్ విడదీశారు స్టన్నింగ్ డెలివరీతో రోహిత్ శర్మను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది రోహిత్ అవుట్ అయిన తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన డెవాల్డ్ బ్రవిస్ మోహిత్ శర్మ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్గా వెలుదిరిగాడు క్రీజులోకి తిలక్ వర్మ రాగా గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది ఇక పద్దెనిమిదవ ఓవర్లో మోహిత్ శర్మ ఒక వికెట్ తీయడంతో ముంబై విజయానికి చివరి పన్నెండు బంతుల్లో ఇరవై ఏడు పరుగులు అవసరమయ్యాయి స్పెన్సర్ జాన్సన్ వేసిన పంతొమ్మిదవ ఓవర్లో సిక్స్ బాధిన తిలక్ వర్మ మరుసటి బంతికి క్యాచ్ అవుట్ అయ్యాడు మిగిలిన నాలుగు బంతుల్లో రెండు పరుగుల ఇచ్చిన జాన్సన్ ఆఖరి బంతికి కొయిడ్జీని అవుట్ చేశాడు దాంతో ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి పంతొమ్మిది పరుగులు అవసరమయ్యాయి ఉమేష్ యాదవ్ వేసిన ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా వరుసగా ఆరు నాలుగు కొట్టి అవుట్ అయ్యాడు క్రేజ్లోకి వచ్చిన పీయూష్ చావ్లా కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ అవుట్ అవ్వడంతో గుజరాత్ విజయం లాంఛనమైంది సో ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే